వెల్కమ్ బ్యాక్. ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీ కాసేపట్లో ప్రారంభం కానుంది. 10 గంటలకు తుమ్మల స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులు, ముఖ్య నేతలు ఇప్పటికే ఖమ్మం చేరుకున్నారు. 4,000 మంది ప్రతినిధులు హాజరవుతారు. ఖమ్మంలో ప్లీనరీ తొలిసారి నిర్వహిస్తుండటంతో భారీ ఏర్పాట్లు చేశారు. నగరాన్ని గులాబీమయం చేసేశారు. ఈ సమావేశంలో 15 తీర్మానాలు చేయనున్నారు. ప్లీనరీకి సంబంధించి తాజా అప్డేట్స్ అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి, ఓవర్ టు యూ. చారి, మరి కాసేపట్లో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం ప్రారంభం కాబోతుంది. సరిగా 10 గంటల సమయంలో కేసీఆర్ ఈ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో ఎక్కడ ఇప్పటి వరకు పార్టీ కార్యాలయాలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు, భవన నిర్మాణాలకు సంబంధించినటువంటి యాక్టివిటీ ఎక్కడ ప్రారంభం కాలే. కానీ ఈరోజు పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత నేరుగా టీఆర్ఎస్ ప్లీనరీ జరిగే వేదిక వద్దకు వస్తారు. మొదట టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేసి ఆ తర్వాత అమరవీరులకు నివాళులర్పించి ఆ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మొదటగా అధ్యక్ష ఉపన్యాసంలో ప్రధానంగా తెలంగాణ ఉద్యమం ప్రారంభం, ప్రస్థానం ఎలా మొదలైంది, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు ఏంటి అనే అంశాలన్నిటి మీద కేసీఆర్ తన అనుభవాలని, తను ఏం చెప్పాలనుకున్న అంశాలన్నింటినీ తన ప్రసంగంలో చెప్పబోతున్నారు. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, ఎలాంటి అంశాలను ఫోకస్ చేయబోతున్నాం అనే అంశాలన్నింటికి సంబంధించి ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఎన్ని రకాల పథకాలను ప్రవేశపెట్టింది, ఆ పథకాలతో ఏ రకమైనటువంటి బెనిఫిట్ పొందింది అనే అంశాలన్నిటికీ కేంద్రీక మొత్తం క్రోడీకరించి ఒక పుస్తకాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ పుస్తకంలో ప్రధానంగా అన్ని పథకాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఏ పథకాలకు ఏమేం చేశాము అనే అంశాలన్నింటినీ ఇందులో పొందుపరిచారు. ఇది కూడా తీర్మానాలకు సంబంధించినటువంటి ప్రతులతో పాటు దీన్ని కూడా అందరూ వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరికీ అందించి దీని మీద పూర్తిగా ప్రభుత్వం ఏం చేస్తుందనే అంశాలన్నింటినీ క్షేత్రస్థాయికి తీసుకెళ్లడానికి ఇది ఎక్కడికి వస్తుందని చెప్పి టీఆర్ఎస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ తీర్మానంలో కూడా ప్రధానంగా సంక్షేమ పథకాలు, విద్యుత్, ఇతరత్ర అంశాలన్నింటి మీద కూడా ప్రధానంగా ఫోకస్ చేయబోతుంది. ఇప్పటికే పార్టీ ప్లీనరీ జరుగుతున్నటువంటి ప్రాంగణానికి ప్రతినిధులంతా ఇప్పటికే వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం 4,000 మందిని మాత్రమే ఈ సమావేశానికి ఆహ్వానించిన నేపథ్యంలో వచ్చిన ప్రతి ఒక్కరిని ఇచ్చినటువంటి ఐడి కార్డుని చూసిన తర్వాతనే లోపటికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా టీఆర్ఎస్ ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి ప్లీనరీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. భవిష్యత్తు రాజకీయాలకు దీనికి వేదికగా మలుచుకోబోతుంది. అలాగే త్వరలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పాలేరు ఉప ఎన్నిక కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మొత్తం ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ కావచ్చు, జిల్లాలో పార్టీ బలంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో ప్లీనరీ తర్వాత పార్టీని బలోపేతానికి కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పేసి టీఆర్ఎస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ఖమ్మంలో జరిగే ప్లీనరీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఇక మరొక అంశానికి వస్తే పార్టీ ప్లీనరీ సాయంత్రం బహిరంగ సభ కూడా భారీగా జనసమీకరణ కూడా చేసే ప్రయత్నాలు ఇప్పటికే ముమ్మరం చేసినటువంటి నేపథ్యంలో పార్టీకి 2019 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో పూర్తి స్థాయిలో తమ పార్టీ ఆధిక్యాన్ని కొనసాగించేందుకు ఇప్పటి నుంచే తన బలగానంటిని బరిలోకి దించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ జరుపుతున్నటువంటి ప్లీనరీ సమావేశాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మరి కాసేపట్లో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం దగ్గరికి సీఎం కేసీఆర్ చేరుకోబోతున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవరాల్గా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీ ఇలా ఉంటే మొత్తం పార్టీ కార్యాచరణను కూడా ఇక్కడ ప్రకటించే అవకాశాలు కనబడుతుంది. పార్టీకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోఆర్డినేషన్ ఎలా ఉండాలనే అంశాలన్నింటి మీద కూడా సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇది ప్లీనరీకి సంబంధించినటువంటి అప్డేట్. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ చారీ.